గవర్నమెంట్ వాళ్ళు ఉల్లిపాయ వైట్ రేషన్ కార్డు వాళ్ళకి సపరేట్ గా పెట్టి చేశారు సార్. అది జరగట్లేదు సార్. ఆ గవర్నమెంట్ గోడౌన్స్ కూడా క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు. ఆ బయట వచ్చి 100 రూపాయలు 100 రూపాయలు కూడా అమ్మే స్టేజ్ లో ఉంది సార్. ఈరోజు అది చాలా కష్టంగా ఉంది సార్. ఒక సామాన్య ప్రజలు ఈరోజు ఉల్లిపాయ కూడా కొనుక్కునే స్థితిలో ఉన్నారు సార్. అది కాకుండా ఇసుకని బ్యాన్ చేసిన దానివల్ల, ఇసుకని సరిగ్గా ఇవ్వడం దానివల్ల కూలి సార్. ఈరోజు కూడా లేకుండా పోయింది సార్. వీటి మీద కూడా కొంచెం బాగుంటుంది. క్యారెట్ వచ్చి 15 రూపాయలు ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కాస్ట్ కావాలి. అందరికీ అందట్లేదు, చాలా పెద్ద క్యూ ఉంటుంది. సార్ ఒక హాఫ్ డే అంతా ఉండిపోవాలి ఇక్కడే, ఎందుకంటే వేరే పనులు ఉంటాయి కదా, దీనికోసమే ఉండలేము కదా. మొన్న లాస్ట్ సండే వచ్చి వెళ్ళిపోయాం, వెనక్కి క్యూలో అందలేదు, బ్లాక్ లోనే తీసుకున్నాం. 80 రూపీస్ చిన్న చిన్నవి ఇంకా 60 రూపీస్, కొంచెం కూరగాయలు సైడ్ సైడ్ వచ్చామా, సైడ్ వచ్చే పిల్ల మా బాధ్యతకి మీకే సహనం ఉండాలి, కొంచెం జాపించుకోండి. ఈరోజు తిరుపతి పట్టణంలో రైతు బజారు సందర్శన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, విభిన్న పెరిగిపోయిన పప్పు ధాన్యాలు కూరగాయలు, అదేవిధంగా ఉల్లి సరఫరా ప్రభుత్వం నుంచి ఎంత వైఫల్యం జరుగుతుందని దానిపైన క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ఈరోజు రైతు బజార్ పర్యటించారు. విపరీతంగా పాపం సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయాలు పదే పదే ఆయనకి పెట్టుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, ఎందుకంటే 4 రోజులకు ఒకసారి తిరుపతి లాంటి పట్టణంలో కూడా మరి లోడ్ సరఫరా చేస్తున్నారంటే ఎంత బాధ కలిగిస్తుందో, ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. సమాచారం లేకపోవడం, సరైన రీతిలో వాళ్ళని ఏ విధంగా ఎప్పుడు వస్తుందో కూడా సమాచారం తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధకరం.
జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ ఉల్లిపాయల సరఫరా ప్రభుత్వం వైఫల్యం గురించి ఎండగట్టడానికి, అదేవిధంగా విపరీతంగా ఈ 2-3 నెలల నుంచి పెరిగిపోయిన పప్పు ధాన్యాల ధరలు కానివ్వండి, కూరగాయల ధరలు కానివ్వండి, ఒక్కోటి తీసి చూపించారు. గతంలో మేము 500 రూపాయలకి బస్తా కొనుక్కునే వాళ్ళం, ఈరోజు 1000 రూపాయలు పెట్టినా కూడా మాకు బస్తా నిండడం లేదని చాలా మంది మహిళలు అధ్యక్షులు వారికి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ఏదో ఒక రోజులో అయ్యే తీరే సమస్య కాదని మేము కూడా దాన్ని గుర్తిస్తున్నాం. కానీ ప్రణాళిక లోపం వలన, సరైన రీతిలో సరఫరా చేయకపోవడం వలన రైతుకేమో న్యాయం జరగడం లేదు. అక్కడ రైతుకేమో తక్కువ ధర కొనుగోలు జరుగుతోంది. మార్కెట్లో మాత్రం 100 రూపాయలకి, 90 రూపాయలకి, 80 రూపాయలకి వాళ్ళు ఉల్లిపాయలు సరఫరా చేసి అమ్ముతున్నారంటే అది బాధ కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందిస్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాయలసీమ పర్యటనలో భాగంగా ముందు రైల్వే కోడూరు పోయి రైతుల్ని కలుసుకున్నప్పుడు రైతులు చెప్పింది ఏంటంటే, మేము రెక్కలు ఇరిచి రెక్కలు ఇరగొట్టుకొని మొత్తం కండాలు పిండి చేసుకొని మేము పంటలు పండిస్తామంటే మాకేమో గిట్టుబాటు రావట్లేదు. అట్లాగే వినియోగదారులకేమో కూర్చోబెట్టి వీళ్ళకి ఆకాశం అంటే ధరలు, మధ్యలో ఉండే ఈ వ్యవస్థ ఎవరైతే వాళ్ళు సంపాదించుకున్నారు కానీ అక్కడ పండించే రైతుకి కష్టమైపోతూ ఉంది, గిట్టుబాటు ధర రావడం, అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా చాలా పెరిగిపోయినాయి. దీనిలో భాగం ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుండే, ఆవిడ మాట్లాడుతున్న బిడ్డ ఎంపీసీ చదువుకున్నారు, ఆవిడ బిడ్డ ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకుంటాను ఎంపీసీ గ్రూప్లో. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము వచ్చి ఉల్లిపాయ మన ఎర్రగడ్డల కోసం వచ్చి ఇక్కడ దాదాపు రోజంతా ఇక్కడ ఉండిపోవాల్సి వస్తూ ఉంది, మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, సరిగ్గా సమాధానం చెప్పేవాడు లేరు. ఇదివరకు 20-25 ఉండే ఎర్రగడ్డలు ఈ రోజున కూర్చోబెట్టి 120 రూపాయలు, ఇంకా అలాగే ఇందాక చూస్తే కూడా ఆ చిన్న ఎర్రగడ్డలు ఎంతో చిన్న చిన్నవి బాగా నలిగిపోయి అసలు రైతు ఇందాక మన వ్యాపారి కూడా చెప్తా ఉన్నారు, మేము ఒక 100 కిలోలు కానీ కొనుక్కొని కర్నూలు మార్కెట్ నుంచి కొనుక్కుంటే ఒక బస్తా కొనుక్కుని దాంట్లో దాదాపు 15 కిలోలు పోతూ ఉన్నాయి. అంటే ఒక 100 కిలోలు తీసుకొస్తే ఒక 15 కిలోలు పాడైపోయిన కుళ్ళైపోయిన తీసేస్తే 85 కిలోలు అలా తీసుకుంటే మాకు వ్యాపారం కూడా మేము తీసుకుని కొనుక్కుంటున్నాం అమ్ముతున్నాం కానీ ఇది మాకు కూడా ప్రజాసేవలాగా అయిపోతుంది, మాకు కష్టంగా ఉంది. అంటే ఎవరికి తృప్తి లేదు ఇక్కడ. ఇది మేము కూడా అంటుంది ఏంటంటే, ఇది అర్జెంటుగా సాల్వ్ చేయది మనకి ప్రభుత్వాన్ని దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే, మీరు నిర్వహణ లోపం లేదంటే మీరు కూర్చోబెట్టి మీ అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఇవన్నీ చాలా ప్రజలకి సామాన్య ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టిలో పెట్టడానికి ప్రజలు కనీసం ఏమీ లేకపోయినా భారతదేశంలో ఒక 2 పచ్చిమిరపకాయలు 2 ఎర్రగడ్డలు తీసుకుంటే జీవితాన్ని గడిపే బతుకులు ఇవి. ఎర్రగడ్డలు కూడా ఇంత ఫిరియం అయిపోతే మరి మనుషులు ఎట్లా బతుకుతారనేది ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మీరు బాలు కొడదాం అవి బాలు కొడదాం లేదంటే కాంట్రాక్ట్ రద్దులు చేద్దాం ఇవి తప్ప మీకు కూర్చోబెట్టి కనీసం ఇవరకు ఇట్లాగా 25 రూపాయలు కాబట్టి కనీసం ఒక 40 రూపాయలకైనా సరే మీరు ఎర్రగడ్డలు మీరు ప్రజలకు దొరికి చేయండి. అదే మా విన్నపం. ప్రజలందరూ కూడా చూడాల్సింది ఏంటంటే, మేమందరం కూడా ఉన్నది జనసేన ప్రజా సమస్యలను అర్థం చేసుకొని సామరస్యపూర్వక పరిష్కారాలు చేయాలి అని మా విన్నపం ప్రభుత్వానికి. ఇది మీడియా ముఖంగా మేము ఈ సమావేశం సందర్భం మేము అందరికీ దృష్టికి పడి తీసుకొస్తా ఉన్నాం. అందుకని దీన్ని కూడా మీరు మీ మాధ్యమాల ద్వారా బలంగా దీన్ని ప్రజలు పడుతున్న కష్టాలని ప్రభుత్వానికి తెలియజేసాలి. మీరు కూడా మీ వంతు కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు అలా అయితే మనం అలా తీసుకెళ్ళాలంటే మనం బ్రిటిష్ వాళ్ళ దాకా వెళ్ళొచ్చు, అదే మన స్థాయిని బట్టి. నేనేమనేది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కాకుండా అసలు ఇప్పుడు ఏం చేయగలరో చెప్పండి. జరిగిపోయింది నేను అన్నం తిన్నామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు తింటాం మానేయలేదు కదా. అందుకే గత ప్రభుత్వాలు తప్పులు జరిగినా ఏదైనా పెట్టా సర్దుగా ముందు భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో చెప్పండి. కానీ ఎంతసేపు మీరు చెయ్యలేని నిస్స మీ కెపాసిటీ లేదా మీకు సమర్థత లేదా మీరు తప్పుకోండి, తిరిగి ఎన్నికలు పెట్టండి. అంటే ఇదేంటంటే, ప్రజలందరూ కోరుకు అంటే మేము రెచ్చగొట్టి రాజకీయాలు చేయం, నిజంగా ప్రజలకు అవసరం వచ్చి నిజంగా ఇలాగే ఎర్రగడ్డలు కూడా ఇంకా ఇబ్బంది అయిపోయి భవిష్యత్తులో మొన్న మనకి ఇసుక కొరతకి ఎంత ఇబ్బంది అయిందో అలాంటి పరిస్థితులు అందరూ వినియోగదారులు అందరూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనే ఉంటుంది.